హాయ్ అండి, నా పేరు రాజేష్. తిను నా వైఫ్ హరిణి. మాది యాక్చువల్గా తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ దగ్గర దమ్మపేట విలేజ్. సో ఈ హాస్పిటల్ గురించి ఫస్ట్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు నాకు. తన వైఫ్ డెలివరీ ఇక్కడ అయింది, కొత్తగా పెట్టారు, ఒకసారి వెళ్ళి విజిట్ చేయన్నాడు. సో ఫస్ట్ విజిట్లోనే నాకు కొంచెం హాస్పిటల్ నీట్గా అనిపించింది, డాక్టర్స్ కూడా రెస్పాన్స్ బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఈ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ మా వైఫ్ షేర్ చేస్తారు. హలో అండి, నా పేరు హరిణి. సో చెప్పినట్టు వచ్చిన దగ్గర నుంచి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మంజుశ్రీ మేడం అయితే చాలా నవ్వుతూ, చాలా ఫ్రెండ్లీగా, చాలా కలిసిపోతూ మాట్లాడారు. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. మంచిగా ఎప్పుడు ఎప్పుడు కాల్ చేసినా కానీ విసిగించుకోకుండా, కోప్పడకుండా, నీట్గా ఏం అడిగినా కానీ చెప్పేవాళ్ళు, చాలా బాగా చూసేవారు. అండ్ ఈవెన్ డెలివరీ కూడా ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీ అని. ఈవెన్ నాకు డయాబెటీస్ వచ్చింది, అయినా కానీ సరే నార్మల్ డెలివరీకే ట్రై చేద్దామని చాలా మోటివేట్ చేశారు. ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా అలాగే మోటివేట్ చేశారు. అండ్ ఈవెన్ డెలివరీ రోజు కూడా చాలా హెల్ప్ చేశారు. నేను నార్మల్ డెలివరీకి అంత నేనంత సపోర్ట్ ఇవ్వకపోయినా, స్టాఫ్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ వన్ అవర్కి హార్ట్ బీట్ చెక్ చేస్తూ, బేబీ హార్ట్ బీట్ అండ్ ఈవెన్ షుగర్ లెవెల్స్ అవన్నీ నీట్గా చెక్ చేస్తూ, వన్ అవర్కి ఎలా ఉంది అని అడుగుతూ చాలా బాగా సపోర్ట్ చేశారు. నార్మల్ డెలివరీ చేశారు ఇక్కడ. సో తర్వాత ఈవెన్ రూమ్లోకి షిఫ్ట్ అయ్యాక కూడా స్టాఫ్ చాలా బాగా 1 అవర్కి వచ్చి బేబీ ఎలా ఉంది, ఈవెన్ నేను ఎలా ఉన్నాను అని ఈవెన్ మేడం విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ డ్యూటీ డాక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ చాలా హైజీన్గా మెయింటైన్ చేశారండి ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ విజయవాడలో ఇంత హైజీన్ హాస్పిటల్ నేను చూడలేదు. ఈవెన్ నేను పెద్ద హాస్పిటల్కు ఇంతకంటే మంచి హాస్పిటల్ అని పేరున్నవి కూడా నేను విజిట్ చేశాను, బట్ ఇక్కడున్నంత హైజీన్ నేనైతే చూడలేదు. చాలా అంటే చాలా హైజీన్గా, ఈవెన్ రూమ్స్ చాలా నీట్గా, చాలా బాగా అంటే చాలా బాగా డిజైన్ చేశారు హాస్పిటల్ని. ఓవరాల్ మేమైతే చాలా సాటిస్ఫై అయ్యామండి. మేము చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ అను హాస్పిటల్, అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మై డాక్టర్ మంజుశ్రీ గారు.